మూడు రోజుల్లో 3 లక్షల ఇళ్ళట. జూలై 1, 3, 4 తేదీల్లో రోజుకు 1 లక్ష చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలట. మెగా గ్రౌండింగ్ కు ఏర్పాట్లు. సీఎం కార్యాలయం నుంచి వాలంటీర్ వరకు మొత్తం యంత్రాంగం భాగస్వామ్యం. ప్రతి లేఅవుట్ కు గ్రామ వార్డు స్థాయి అధికారులు, మండలాలు మున్సిపాలిటీలకు జిల్లా స్థాయి అధికారులు. గతంలో 1.5 లక్షకు మించి జరగని ఇళ్ల నిర్మాణం ఇప్పుడు రికార్డు స్థాయిలో 15.60 లక్షల ఇళ్లు నిర్మించేందుకు చర్యలు. ఈ ఇళ్ల కోసమే చరిత్రలో తొలిసారి జిల్లాకో జేసీ నియామకం. ఈ నెల 30న లబ్ధిదారులతో వాలంటీర్ల సమావేశం అంటూ ఒక వార్త. గుంటూరు జిల్లా బాపట్లలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీ. ఒక ఒక మాట చెప్పండి, ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇది వాళ్ళ ఇళ్లకేం ఖర్చు పెడుతున్నట్టు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఏంది పథకాలకి? ప్రజల పేర్లు పెట్టాలి కదా, ప్రజల పన్నుల చేత కడుతున్నటువంటివే కదా. ఇదొక్కటే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించి వచ్చే 7 జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పాన్ని ఆచరణలో పెట్టేందుకు అధికార యంత్రాంగం సమిష్టి చర్యలు చేపడుతోంది. 3 రోజుల పాటు మెగా గ్రౌండింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముహూర్తాలను సైతం ఖరారు చేసింది. మెగా వ్యాక్సినేషన్ స్ఫూర్తితో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మొత్తం యంత్రాంగం భాగస్వామ్యంతో రోజుకు 1 లక్ష చొప్పున 3 రోజుల్లో 3 లక్షల పేదల ఇళ్లను గ్రౌండింగ్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. జూలై 1, 3, 4 తేదీల్లో యజ్ఞంలో నిర్మాణాలను ప్రారంభించేలా సీఎం కార్యాలయం, గృహ నిర్మాణ శాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశాయి. ఈ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు మునిపెన్నడు లేని రీతిలో జిల్లాకు జాయింట్ కలెక్టర్ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నియమించిందట. వివిధ స్థాయిలో అధికారులు ఈ అంశంపై పర్యవేక్షణ చేస్తారంటూ జగనన్న కాలనీలట. జగనన్న సొంత పైకం పెట్టి కట్టించినట్టే ఉందిగా కథ.